అంటే ఇంకా మనం ఇలా చేసుకుని వెళ్ళిపోతే అభివృద్ధి రాదు. కొట్టుకు చేస్తా ఉంటాం, వినాశనం కరెక్టే. నిజంగా బాధ వస్తే డివిజన్ పాలిటిక్స్ చేశారు కదా, దయచేసి ఇంక ఇక్కడ ఆపేయండి. చంద్రబాబు గారా, ఆయన చాలా మంచి వ్యక్తి. అందరినీ అదే పని ఎండ కడతామంటే అప్పుడప్పుడు ఎప్పుడైనా లేదు చెప్తా, ఫినిష్ చేయండి చెప్తా. జనసేన పార్టీ పెట్టడానికి కారణం నేను చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్నాయి, చట్టం ఎవరికైనా సమానంగా పనిచేయాలి, బలవంతులకేమో బలహీనంగా, బలహీనులకేమో చాలా బలంగా పనిచేసే చట్టాలు, అందరికీ సమానంగా పనిచేసే చట్టాల కోసం జనసేన పార్టీ పనిచేస్తుంది. అలాగే ఎలాంటి బ్లాక్ మార్కెట్ వ్యవస్థ ఉన్నా కానీ దాన్ని స్టెప్ బై స్టెప్ సమూలంగా నిర్మూలిస్తాం. ఇది కాకపోతే అది ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తానని చెప్పట్లేదు, అందుకే మీకు ముందే చెప్పాను ఇది ఒక సుదీర్ఘమైన పోరాటం అని చెప్పాను. నేను పదవుల కోసం రావట్లేదు, అధికారం కోసం రావట్లేదు, ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా నాకు తెలియదు నిజంగా. అలాగే వాతావరణ కాలుష్యం మీద గాంధీ గారు చెప్పినట్టుగా ఆ స్త్రీ ఒంటరిగా వెళ్తే అది నిజమైన స్వాతంత్ర్యం అని అర్ధరాత్రి పూట కూడా నడవగలిగితే నేను అది ప్రామిస్ చేయలేను, కానీ పట్ట పౌరులు కనీసం వాళ్ళు క్షేమంగా బయట నుంచి ఇంటికి వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చే సమాజాన్ని బట్టి స్థాపిస్తారు. అలాగే ప్రాథమిక ఆసుపత్రులు వైద్యం అంటే కార్పొరేట్ వైద్యం కాదు, ఎవరైనా వెళ్ళి అందుబాటు అయిన వైద్యం చేయించుకోవాలంటే మన ప్రభుత్వ ఆసుపత్రుల్ని మెరుగుపరిచే విధంగా చేస్తాను. నాయకులు అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ నాయకులు ఎందరంటే మన రాహుల్ గాంధీ గారు ఒకటి చూస్తా ఉన్నా, శాంతసం కాదు యువత అంట. యువత అంటే ఎవరు? కాంగ్రెస్ ఎంపీలు పిల్లల పిల్లలు, వాళ్ళ మేనల్లుళ్ళు, వాళ్ళ బంధువులు, మళ్ళీ వాళ్ళే, ఎప్పుడు మీరే. అరే మా అన్నయ్య గారు ప్రజారాజ్యం పార్టీ పెడితే నేనే ఓ పోటీ చేయలేదు, కావాలంటే అసహ్యం ఉంటుందని నా కోరిక లేదు. అంక అలాంటిది మీరు ఎంతసేపు వాళ్ళు మనోడు ఆ ఎంపీ కొడుకు ఆ ఎంపీ మేనల్డ మీరు అండి ఇప్పుడు అందరూ కూర్చోబెట్టి అందరూ ఇలా కూర్చోబెట్టు అలా కాకుండా మనం నేను ఒక పార్టీ నిర్మాణాన్ని సాగించబోతున్నాను, అది ఒక్క రోజులో జరిగేది కాదు, వచ్చే 2 సంవత్సరాల్లో నాకు ఈ రోజున పార్టీ బిల్డింగ్ కూడా లేదు, ఉన్న డబ్బులు అయిపోయి మొత్తం పార్టీ పెడుతుంది. నేను మళ్ళీ సినిమా చేస్తే మళ్ళీ డబ్బులు చూసి మళ్ళీ ఇలా ఖర్చు పెడాలి, అది ఖర్చు. కాకపోతే నేను ప్రయత్నించేది మోరల్ నైతికంగా బలంగా ఉండే నాయకులు, యువ నాయకులు, అలాగే బాధ్యత వహించగలిగే యువ నాయకుల కోసం నేను వెతుకుతున్నా. వాళ్ళు జనసేన ఐడియాలజీ కులానికి మతానికి అతీతమైనది, ప్రాంతాలకు అతీతమైనది, దేశాన్ని దృష్టిలో పెట్టుకొని దేశ శ్రేయస్సుని దేశ సమగ్రతని దృష్టిలో పెట్టుకున్న ఎవరైనా సరే ఉన్న పార్టీలోకి జనసేన పార్టీలోకి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కాకపోతే నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానా లేదా అన్నది నిజంగా నాకు తెలియదు, ఎందుకంటే నాకు నిజంగా కోరిక కూడా లేదు. నా ఉద్దేశం సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్ గురు వీళ్ళు ఎప్పుడు పార్లమెంట్కి వెళ్ళారు, వాళ్ళు ఎప్పుడు వెళ్ళా? పార్లమెంట్ అనేది ఒక సాధనమే రాజకీయంలో మార్పుకి, అది ఒక దాంట్లో ఒక చిన్న ఇది ఆ